हाई दिस इज पद्मजा रालपल्ली वेलकम बैक टू अवर चैनल वीडियो एंटे रीसेंट मेमो फ्रेंड्स एंड फैमिली अंदर कल 15 मेंबर्स दाका मेमो काशी टू अयोध्या ट्रिप वेलामो सो फर्स्ट वच्चेसी मेम डायरेक्ट तिरुपति नुंची काशी के अयिते वेल्लिपोयामो सो काशी लो 2 डेस उन्नाम अन्नमाट काशी लो फर्स्ट डे काशी लोपल चूसुकुन्नामो तर्वात सेकंड डे वच्चेसी काशी चुट्टुपक्कल उंडे टेंपल्स अन्नी दर्शनं चेसुकुन्नामो सो थर्ड डे वच्चेसी गया बुद्धगया అండ్ ప్రయాగ్రాజ్ చూసినాము సో ఇది వచ్చి గయా బుద్ధగయ వచ్చేసి కాశీకి ఒకవైపు ఉంటుంది అలాగే ప్రయాగ వచ్చేసి కాశీకి మధ్యలో కాశీ ఉంటుంది ఒక పక్క ఒకవైపు వచ్చేసి గయా బుద్ధగయ ఇంకొక వైపు ప్రయాగ్రాజ్ ఉంటుంది ప్రయాగ సో కాశీ నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్ళాలంటే 120 కిలోమీటర్స్ దూరం ఉంటుంది సో మేమైతే వెహికల్స్ తీసుకున్నాము 2 వెహికల్స్ తీసుకున్నాము సో అందుకని మాకు ఈజీ అయ్యింది వెళ్ళడానికి కూడా ఫస్ట్ అయితే మేము ఇప్పుడు త్రివేణి సంగమంకి వచ్చాము త్రివేణి సంగమం అంటే మూడు నదులు కలిసే చోట అన్నమాట గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసే చోటనే త్రివేణి సంగమం అంటారు అలాగే ప్రయాగ్రాజ్ అని కూడా అంటారు ప్రయాగ్ అంటే సంగమం అని అర్థము రాజ్ అంటే సంగమాలకన్నిటికంటే రాజు అని అర్థము సో అందుకని దీనికి ప్రయాగ్రాజ్ అని ప్లేస్కి ప్రయాగ్రాజ్ అని వచ్చిందనమాట సో ఇక్కడ వచ్చేసి మూడు నదులు కలుస్తాయి కాబట్టి త్రివేణి సంగమం అంటారు సో మూడు నదులు అనేది మనకు పైన రెండు నదులు మాత్రమే కనిపిస్తుంది అంతర్వాహినిగా సరస్వతి నది వచ్చేసి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది గంగా యమున పైన ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట సో మన దేశంలో ఎన్నో పుణ్య నదులు ఉంటాయి ఎన్నో త్రివేణి సంగమాలు ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేసి ముఖ్యమైన నదులు అంటే గంగా యమున సరస్వతి కలిసే చోటు కాబట్టి దీనికి త్రివేణి సంగమం లేదా ప్రయాగ్రాజ్ అని పేరు వచ్చింది ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఇక్కడ కుంభమేళా జరుగుతుంది ఇది చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళా చాలా ఫేమస్ వరల్డ్ వైడ్గా జనాలు అయితే ఇక్కడికి 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకి అటెండ్ అవుతారు మనం వచ్చే దారిలో చూసుంటాము మీరు చూసినట్లయితే గమనించినట్లయితే టెంట్లని చాలా వరకు వేసున్నారు ఆ టెంట్లు ఎందుకంటే ఈ కుంభమేళా జరిగేటప్పుడు స్టే చేయడానికి జనాలు డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి అలాంటి వాటికి యూస్ చేస్తారనేసి చెప్పారనమాట అంత జనాలు వస్తారు సో ఇప్పుడు మనము బోట్లో వెళ్ళాలన్నమాట పర్ హెడ్కి వచ్చేసి 200 లేదా 300 లోపల ఛార్జ్ చేస్తారు మేమైతే రెండు బోట్లలో వెళ్ళాము సో మనము వెళ్ళేసరికి 1 అవర్ పడుతుంది పోను 1 అవర్ రాను 1 అవర్ పడుతుంది సూపర్ ఇక్కడ వచ్చేసి పిండ ప్రదానాలు వేణిదానము అలాంటి పూజలన్నీ చేస్తారు ఇంకా వచ్చేసి గంగా పూజ అంటే మూడు నదులు కలిసే చోటికి పూజ చేస్తారనమాట టెంకాయలు పూలు అవన్నీ ఇచ్చి అక్కడ పండ్లు అవన్నీ ఇస్తారు వాటిని వచ్చేసి మనము ఈ గంగా ఈ త్రివేణి సంగమంలో వదలాలి వాళ్ళు కొంచెం మంత్రాలు అవి ఇవి కూడా చెప్తారు అక్కడ కూడా ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి 100 రూపీస్ అనమాట అక్కడ ఆ పూజకి సో బోట్ అక్కడ నిలబెట్టాలంటే ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఇట్లా ఉంటుందన్నమాట ఇక్కడ ఛార్జెస్ అంతా పూజలు తమిళ సొల్లుంగ ఈ తన్ని ఇన్న తన్ని ఎన్న తన్ని యమున తన్ని యమున యమున తన్ని జమున తన్ని గంగా యమున జమున జమున జమునానే యమున అనేది అది లోతు ఎక్కువ ఉంటుంది సరస్వతి అంతర్వాహిని దాంట్లో చూడు యూట్యూబ్ కూడా చూడు వీళ్ళ శాలరీ తక్కువ ఈ బోట్లకు పెంచుబడేస్తారు राजा अकबर का किला है किला अंटे कोटा अकबर कोटा
మార్నింగ్ 5 to 6 रिटर्न में स्पीड नो इधर साइड से स्पीड रिटर्न में स्लो फोर्स ये साइड అందువల్ల అట కుడారా లేంటారు भैया அங்க టెంట్ ఇర్కే అదిన ఎదుకు టెంట్ ఇదర్ సైడ్ ఇదర్ సైడ్ ఆ కుంభాభిషేకం కర్నే ఆ ఆ కుంభమేళ 2025 ఆ తందూరి 25 కుంభ ఆ అదే కుంభమేళ सन 2025 सन 2024 सन 2025 बहुत बड़ा मेला है अरबों का संख्या नेक्स्ट कब आता सन 2025 में आएगा 25 2025 लो ना कुंभ मेला आ बोट चढ़ो तो फास्ट का बोट आना स्टीमर है ये बोट पावर ये पावर ये टैक्स गेम पाने ओपन करता है ओपन है ओपन है ओपन है कोटा में क्या क्या है अकबर साहब का कत्ती कत्ती गाइड सीन गाइड 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 सीन में करेक्ट समझ में हां हां सुन ले सुन ले हां सोलता वा इकड़े प्याके अमत कदा अवचे अच्छे पक्षल की पै फुड प्याकेट्स नागे वूपाय चापल को फुड उ अलगे बर्ड्स को फुड उन्न अंतला मुरकलादोटर वाट मन नीलों वेसामंटे अभी बाग व अट्राक्ट अभी तीनानी इला गुंपल गुंपल वस्ताई अब चला बहुत अभी चूडा की सेवा के लिए बनाते हैं अमाउंट पंडित जमा ओके वो शाम को आप जितना मंथली देंगे सैलरी मतलब पैसा इसे 500 1000 वो आपका ऑफिस में जमा हो जाएगा आपका हाजिरी लिख के आपके नाम से गंगा आरती हो जाएगा ए मंटा जब आरती पूजन होता है माझी माँ जब आरती पूजन होता है 20 मेंबर का संख्या रहती है 20,000 का संख्या मैं क्या बोला सुन गए पक्षी नाव एकदम सटी है ये उंगली कट जाएगी
రెండు బోట్ల టోటల్ కోయి సంఖ్య నీ అరబో కా గంగా మాత గ్రీనా గ్రీన్ కలర్ లో ఆహా ఇక్కడ గ్రీన్ అక్కడ లైట్ గా ఉంది చల్లుకోండి నాకు కూడా నేను కూడా చల్లుకుంటా తీసుకోండి నేను दर्शन पाया मनोकामना महादिंगे महादिवस वल्लभी बहते क्वाम भागीरथी गंगा माता जमुना माता सरस्वती माता आपका दर्शन पाया मनोकामना पूरन करना इस जन्म का नव जन्म का कितना बेटा बेटी है दो बोलो दो बच्चों के नाम से नारियल गंगा जी को बोलो गंगा जी को तीन नारियल भेंट करते हैं रिकॉर्डिंग चलिए सर वो बोर्ड के आगे नहीं जाने का बाजिए हाँ हो गई बोलिए अभी पैसा नहीं लिए अभी तो यजमान नहा ही रहे हैं मद्रास बेंगलोर से आए वाला कैमरा है 1.5 लाख रुपए का मोबाइल यजमान का देखिए एकदम क्रियल आ रहा है ना मैडम देखिए एकदम क्रियल आ रहा है ना आप क्लियर का उंदा रड़ता है हां क्लियर क्लियर ओके
అవును స్పీడ్ గా పోతాం. हमारा खुद का फोन जियो का, जियो का टाइम मैरिज में कार्ड दिया जाता है ना सारे लोग मेंबर में डिनर के लिए, तो पहले लोपिन माता में कार्ड दिए तब मैरिज. ఏమన్నారు క్యా బోలా మేరా లాంగ్వేజ్ ఈ కోటలో ఉండే రాజు కొడుక్కి పెళ్ళప్పుడు పంచినారంట, పిలిచి భోజనాలు పెట్టినారు. మధ్యలో నూరు ఉందంట, ఇప్పుడు మనం వారకోసం పోయేటప్పుడు అటు పోయినప్పుడు 1 month మాస్క్ 1 month మాస్క్ 8000 కుకు ఘర్ కు తుమార శాది హో గయా శాది నహీ హుయీ హాం అభి దో సిస్టర్ తుమార సిస్టర్ కు రోజ్ ఘర్ కు రెండు పైకి పోయి మళ్ళీ కిందకి వస్తాయి సిస్టర్ 5000 మంత్లీ సిస్టర్ జాబ్ టీచింగ్ కి లియే 5000 వో ఇంకా కమికిసం నా చాట్లోనే ఏడా మాది రెత్ర ఇది పెట్టాం కదా సరస్వతి గాట్ వర్కింగ్ ఏ గాట్ కో అమితా బచ్చంతియా గాట్ పేరా గాట్ కట్టడానికి డబ్బులు అమితా బచ్చన్ ఇస్తున్నారంట ఓకే అది సరస్వతి గాట్ అంట దానికి అయ్యే ఖర్చు దానికి అయ్యే ఖర్చు ఆయన అమితాబ్ బచ్చన్ ఇస్తాను. అట్టే తొయ్యి నీళ్ళని పద్మజ ఆరు మంది జీవితాలు ఉన్నాయి పద్మజ ఇక్కడ ఎప్పటికీ సాయంత్రం 5కి రెస్ట్ తీసుకోంట ఏమో ఒక ఇది వాడు వాడి కొంచెం జరిగింది అయ్యో केवट राम भगवान का चरण पादुका సో
త్రివేణి సంగమం కంప్లీట్ అయిన తర్వాత మేము నెక్స్ట్ మాధవేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి అమ్మవారి 14వ శక్తిపీఠం ఉంటుంది ఇక్కడ. సో ఇది వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి మాధవేశ్వరి దేవి టెంపుల్ అని లేకపోతే ఆలోపి దేవి టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి 14వ శక్తిపీఠం ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ టెంపుల్లో అమ్మవారికి రూపం ఉండదు, ఒక ఊయల్ మాత్రమే ఉంటుంది. ఆ ఊయల్లో అదృశ్య రూపంలో ఉంటారనేసి చెప్తారు. అందుకే ఆలోపి దేవి అని అంటారంట ఇక్కడ అమ్మవారిని. ఇక్కడ సతీదేవి వేళ్ళు పడిన ప్లేస్ అంట. ఇక్కడ ఊయల్లో ఉంటారని చెప్పాను కదా, అదే అనమాట ఇక్కడ ఉండే ఊయల. ఇక్కడ మేము చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాము. అమ్మవారి విగ్రహం కనిపించలేదు, ఎక్కడున్నారు అనేసి. అందుకనే చెప్తున్నాను ప్రత్యేకంగా, ఎందుకంటే మేము మాలాగా మేము మిస్ అయి మళ్ళీ బయట వచ్చి మళ్ళా వెళ్ళి చూసాము. ఈ ఊయల్లో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ ఊయల్లో మాత్రమే అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటారు. కాబట్టి ఈ ప్లేస్నే మనము అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. సో గర్భగుడి కూడా ఇదే అన్నమాట. సో ప్రత్యేకంగా గర్భగుడి అయితే ఉండదు, అమ్మవారిని ఇక్కడే దర్శనం చేసుకొని రావాల్సి వస్తుంది. చుట్టుపక్కల ఈ చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి గయా బుద్ధగయా ఉంటుంది. సో దాంట్లో కలుద్దాం, మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు కంటిన్యూ టు వాచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.